ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన మరుసటి రోజే తెలంగాణకు షాక్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అయిన నీళ్లకే ఎసరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏలుగా అడుగుతున్నా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కాలయాపన చేస్తోంది. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించింది. దీంతో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరబోతున్నాయని ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ వాసులు సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు ఏపీలో సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు నీళ్ల వాటాలపై రేవంత్ రెడ్డి కొట్లాడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి మించి మరో సమస్య కూడా ఇప్పుడు వచ్చి పడింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కీలకమైన జలశక్తి మంత్రిత్వ శాఖ కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ నీటి హక్కులకు సమాధి చేసినట్టే. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, ఎందుకని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జలమంత్రిత్వ శాఖ కావాలని అడుగుతోంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత నీటి కేటాయింపుల విషయంలో కొంత అనుచితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు కాస్త బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నీళ్ల మీద కాస్త ఎక్కువగా ఫైట్ చేసేరు వాళ్ళు. నీళ్ల విషయంలో ఇటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ రెండింటి విషయంలో వాళ్ళు సుదీర్ఘంగా ఫైట్ చేసారు. ఫస్ట్ నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆ నీళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ ఫస్ట్ ప్రయారిటీ కిందనే వాళ్ళు నీళ్ల విషయంలో కొంత కొట్లాడారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కృష్ణానదికి ఇంకా తెగని పంచాయతీ ఉంది. తెలంగాణకు ఏపీకి మధ్య ఈ నీళ్ల పంచాయతీ ఇంకా స్టిల్ కొనసాగుతూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది 2014లో, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అటు ఏపీలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అంటే కొత్త రాష్ట్రాలలో అటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ పైన బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీతోని అప్పుడు టీడీపీ కూడా ఇప్పుడు ఎలాగైతే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉందో అప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండే అప్పుడు టీడీపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఎన్డీఏలో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూ వస్తూనే ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు అంటే 2014 ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే 2014లో అప్పుడు ఉన్నా కానీ పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఇప్పుడు టీడీపీ ఇంపార్టెన్స్ పెరిగింది కేంద్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఇంపార్టెన్స్ పెరిగింది అంటే సొంతంగా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవుట్రైట్ మెజారిటీ రాకపోవడము, అది కేవలం 241 సీట్ల దగ్గరనే పరిమితం కావడంతో ఇప్పుడు 16 వచ్చినటువంటి టీడీపీ కూడా చాలా కీలకంగా మారింది, కింగ్ మేకర్గా మారింది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో. సో కాబట్టి ఇప్పుడు టీడీపీ చెప్పినటువంటి పనులు కానీ టీడీపీ డిమాండ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే విధంగా నెరవేర్చే వైపుగా ఎక్కువగా అడుగులు ఉండేటువంటి అవకాశము కనబడుతుంది. సో ఇప్పుడు ఒకవేళ కనుక చంద్రబాబు తన మద్దతును ఉపసంహరించుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మైనార్టీలో పడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎందుకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ? 200% చేయదు. సో కాబట్టి ఇప్పుడు ఏవైతే ఏపీలో గెలిచినటువంటి చంద్రబాబు ఏదైతే ఆశిస్తాడో ఏదైతే అడుగుతాడో అది 100% బీజేపీ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త చర్చ ఒకటి తెర మీదకి వస్తూ ఉంది. ఇప్పటికే మీడియాలో కావచ్చు, రకరకాల టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో, ఏపీకి ఉన్నటువంటి మీడియాలో కూడా ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జలశక్తి మంత్రిత్వ శాఖను అడుగుతూ ఉన్నారు కేంద్రంలో. సో ఎందుకు అంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక వివాదం కొనసాగుతూ ఉంది. రాష్ట్రం ఏర్పడిన కానుంచి ఇప్పటిదాకా కృష్ణా నీళ్ల కేటాయింపుల విషయంలో ఒక వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఒకంత అయితే ఇప్పుడు ఈ వివాదంని సాల్వ్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ ప్రాంతంగా కేటాయించేటువంటి కేటాయింపులు ఇప్పటిదాకా ఉన్నాయి. ఒకసారి మనం ఆ చరిత్ర అంతా చూసుకుంటే ఈ నీటి కేటాయింపులు అనేటువంటి సమస్య ఇప్పుడు కాదు ఉన్నది, ఇది మొదటి నుంచి ఉన్నది. మహారాష్ట్ర, కృష్ణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ మూడు రాష్ట్రాల మధ్యలో నీటి కేటాయింపుల సమస్య ఉన్నది. తమిళనాడు కూడా ఈ కేటాయింపుల వ్యవహారంలో కాస్త తాగునీరు నివ్వాలనేటువంటి దాంట్లో కూడా తమిళనాడు కూడా కొంత కేటాయింపులు జరిగినాయి. సో కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కృష్ణానది
నీళ్ల మీద, కృష్ణా జలాల మీద తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని మొదటి నుంచి తెలంగాణ వాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల రంగం మీద నిపుణులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కొంత అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ అనుమానాలను బలపరుస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా కాబోతా ఉన్నాడు. సో కాబట్టి కృష్ణా నీళ్ల విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది పడబోతా ఉంది తెలంగాణ ప్రాంతము, మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఒకవేళ కృష్ణానదిలో మనకు అన్యాయం జరిగితే అవి ఇంకా పూర్తి స్థాయిలో ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇక నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్రనే అవుతుంది. ఎందుకంటే కృష్ణా నీళ్లు వస్తేనే నల్గొండ జిల్లాను పట్టి పీడుస్తున్నటువంటి, వందల ఏళ్ల నుంచి పట్టి దశాబ్ద కాలం నుంచి పట్టి పీడుస్తున్నటువంటి ఈ ఫ్లోరైడ్ సమస్య పోతుంది. కానీ కృష్ణా జలాల్లో మనకు అన్యాయం జరిగి మనకు నీళ్లు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక మనకు ఆ సమస్య కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఒకసారి కృష్ణా వివాదాన్ని మనము కూలంకషంగా అంటే స్టార్టింగ్లో నుంచి ఒకసారి వివరించుకుంటూ వస్తే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రెండు ప్రాంతాల మధ్య జల వివాదము రాష్ట్రాల మధ్య వచ్చింది. ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మధ్య రాష్ట్రాల మధ్య వివాదం వచ్చింది. దాంతోపాటు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి 811 టీఎంసీల్లో కూడా మాకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత నీటి రంగం మీద చూసేటువంటి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి మేధావులందరూ కూడా గొంతెత్తిరు ఆ రోజే. ఎందుకంటే మాకు 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలే కేటాయించారు. అంటే ఆ కేటాయింపులు జరగముందు కూడా ఈ లొల్లి నడుస్తూ ఉంది. మొత్తం నీళ్ళన్నీ ఆంధ్ర ప్రాంతానికి, ఇటు కృష్ణా బెల్ట్కి కానీ, ఇటు లేకపోతే రాయలసీమ ప్రాంతానికి కానీ తెలుగుగంగా పేరుతోటి మొత్తం అన్ని నీళ్ళు ఎత్తకపోతా ఉన్నారు. ఎన్టీ రామారావు తెలుగుగంగా అనేటువంటి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని పులిచింతలుగా మార్చి, దాన్ని 1500 క్యూసెక్లు ఉన్న దాన్ని 15,000 క్యూసెక్లకు చేసి, దాన్ని 44,000 క్యూసెక్లకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తే, మన జగన్ గవర్నమెంట్ దాన్ని 88,000 క్యూసెక్లకు చేయాలని, మొత్తం రోజుకు కొన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తుకపోవాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. సో కాబట్టి ఈ ప్రయత్నంలో తెలంగాణ మొదటి నుంచి ఈ కేటాయింపులను కానీ దీన్ని కానీ వ్యతిరేకిస్తూనే ఉంది. 2004 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది ఈ వివాదాల నేపథ్యంలో. 2004 ఏర్పాటై 2010 ఒక వాళ్ళు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది, కొన్ని కేటాయింపులు చేయడం జరిగింది. సో 299 టీఎంసీలు ఆ తెలంగాణ ప్రాంతానికి, 2511 టీఎంసీలు ఏపీ ప్రాంతానికి అని చెప్పేసి ప్రాజెక్టుల వారీగా, అంటే అది తాత్కాలిక కేటాయింపులని కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో కూడా. సో తాత్కాలికంగా 511 టీఎంసీలు ఏపీ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు ఈ ప్రాంతానికి అని చెప్పేసి అప్పుడు కేటాయింపులు జరిగింది. ఈ కేటాయింపులు కూడా తాత్కాలికమైనవే, ఎప్పటికప్పుడు సంవత్సరము ప్రాజెక్టులు పూర్తయితే, తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులే ఉన్నాయి తెలంగాణ ప్రాంతం మీద, అంటే కృష్ణా నది పరివాహం మీద చూసుకుంటే, ఈ ప్రాజెక్టులు కనుక పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ఇంకా కొత్త ప్రాజెక్టులు కడితే మళ్ళీ ఆ ప్రాజెక్టుల ప్రకారం కేటాయింపులు జరగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మీరు దీన్ని రివైజ్ చేసుకోవాలి, ప్రతి సంవత్సరము రెన్యువల్ అనేటువంటి విధంగా ఒక ఒప్పందం ప్రకారం ఈ కేటాయింపులకు అప్పుడు తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా దీని మీద మరి పూర్తి స్థాయి కేటాయింపులు చేయాలి అనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ ఒప్పందం ప్రకారము వ్యవహారం నడుచుకుంటూ పోయింది. సో ఇట్లా 2010 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమం ఉత్తున ఎగిసిపడము, ఎగిసిపడిన తర్వాత మళ్ళీ నీళ్ల కేటాయింపుల కోసము ఏదైతే ఈ కేటాయింపులు ఉన్నాయో అప్పటికే కేటాయించినటువంటి 299 టీఎంసీలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంటే, అయితే ఇక్కడ ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మొత్తము గోదావరి కృష్ణానది తెలంగాణ ప్రాంతం మీదుగా 60% పైగా ఈ పరివాహక ప్రాంతాన్ని టచ్ చేసుకుంటా పోతే మనకు మాత్రము ఏమంటారు 30% కేటాయింపులేమో మనకు ఉంటాయి, 70% కేటాయింపులేమో ఆంధ్రాకు ఉంటాయి. సో ఆ రాష్ట్రాలుగా ఏర్పడడం కూడా అదే పరిస్థితి అయింది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మేము మోసపోయినాము, ఉమ్మడి రాష్ట్రంలో మోసపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఉంటే బాగుండదని చెప్పేసి 2014 నుంచి కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కేంద్రాన్ని కొంత డిమాండ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత విజ్ఞప్తులు చేసుకుంటా రావడం జరిగింది. అంటే ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ప్రస్తుతానికి ఈ ఒక్క సంవత్సరానికి ఇదే 299 ఎంసీలకు మీరు సంతకాలు పెట్టండి, మళ్ళీ వచ్చే సంవత్సరం మనం చేసుకుందాము, ప్రతి సంవత్సరం జరగాల్సింది, మ్యాండేటరీ అనమాట. ఈ సంవత్సరం ఎట్లా ఉండాలనేది ప్రతి సంవత్సరము దాన్ని కూర్చొని మినిట్స్ రాసుకొని దాన్ని లెక్కలు కేటాయింపులు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కృష్ణానది మీద మొత్తానికే నీళ్ళని హక్కులను వదిలేసిండు కేసీఆర్ అని చెప్పేసి కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొత్తం లెక్కలు మినిట్స్ అన్ని తీసుకొచ్చి ప్రజల ముందు వాస్తవాలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో దాంట్లో కాస్త తడబ
పర్మనెంట్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లా రెన్యువల్ చేసుకుంటా వచ్చిర్రు. ఒక 2 సంవత్సరాలు చూసిర్రు, సరే ఈ సంవత్సరం కేటాయింపులు చేస్తారు కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్లు, ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్లు, మాకు ప్రాజెక్టుల వారిగా కాదు మాకు పరివాహక ప్రాంతంగా చెప్పండి. ఎందుకంటే మాకు ఉమ్మడి రాష్ట్రంలో ఈ కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టలేదు ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకులు. సో కాబట్టి మేము ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటా, మీరు మాకు నీటి కేటాయింపులు చేస్తే ఆ కేటాయింపుల ప్రకారం మేము పర్మిషన్లు తెచ్చుకొని, కేంద్ర జలశక్తి నుంచి పర్మిషన్లు తెచ్చుకొని అట్లా మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటామనేటువంటి ఒపీనియన్ను అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము చేసింది. ఒక 2 సంవత్సరాలు వీళ్ళు అలా చూసుకుంటూ వచ్చిన క్రమంలో తర్వాత వీళ్ళు అయినా కానీ చేయట్లేరు, వీళ్ళు అయినా కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మాట దాటేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము. సో పక్కనటువంటి ఏపీ కూడా మాకు ప్రాజెక్టుల వారిగానే కేటాయించాలి, చట్టంలో ఇలాగనే ఉందని చెప్పేసి దాన్ని వాళ్ళు బలంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు అప్పటికే ఎన్డీఏతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కాస్త వాళ్ళ దోస్తాన నేపథ్యంలో, మోడీ చంద్రబాబు దోస్తాన నేపథ్యంలో తెలంగాణకు ఒక అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో కాబట్టి ఆ విధంగా వీళ్ళు తేలుస్తలేరని వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో దాదాపు మాకు 50% నీళ్లు కావాలి మాకు ఇందులో, అంటే 572 టీఎంసీలు మాకు కావాలి ఇందులో, మాకు 299 టీఎంసీలు సరిపోవు. మా ప్రాంతం నుంచి తెలంగాణ మొత్తం భూభాగం, కృష్ణానది పారేది మొత్తము తెలంగాణ భూభాగం నుంచే పోతుంటే మాకు ఏదో బిచ్చం వేసినట్టు 299 టీఎంసీలే ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి అది సరిపోదు, మాకు ప్రాంతాల వారిగా, మా రాష్ట్రం వారిగా మాకు కేటాయించండి అని చెప్పేసి కూడా వీళ్ళు కోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేసారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసిన దాన్ని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దీని గురించి అడిగినా కానీ, అంటే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము మాకు కేటాయింపులు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎప్పుడు మాట్లాడినా కానీ మీరు సుప్రీంకోర్టులో కేసు వేసారు కాబట్టి ఆ కేసు మాకు అడ్డం వస్తూ ఉంది, మీరు ఆ కేసును విత్డ్రా చేసుకోండి, ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మేము వెంటనే నీటి పంపకాలు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇక సరే ఏదైనా సరే రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, కోర్టుల్లో కొంతవరకు మనం దాన్ని చేయగలుగుతాం కానీ కోర్టులో ఫైనల్గా తేలదు కాబట్టి, సో రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, సరే ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాలు చేస్తూ ఉంటుంది కాబట్టి మనం కేసు విత్డ్రా చేసుకుందామని చెప్పేసి ఇదే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి తెలంగాణ నుంచి, సో వీళ్ళు కేసును విత్డ్రా చేసుకున్నారు. కేసును విత్డ్రా చేసుకున్నది ఎప్పుడు, 2021 ఆ ప్రాంతంలో, 2021లో తెలంగాణ ప్రాంతము ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్నాక కూడా 2021, 2022, 2023 అంటే 3 సంవత్సరాలు నాంచి 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 అప్పటికి కూడా మొన్న తెలంగాణలో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు మాత్రమే వీళ్ళు వెళ్ళి మేము కేంద్ర క్యాబినెట్ మేము ఒక ట్రిబ్యునల్కు సిఫార్సు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు వాళ్ళు నాంచిరు రాష్ట్రంలో, ఒకవేళ తేల్చాలనుకుంటే అప్పుడే తేల్చేస్తారు, అప్పుడే తెలిచేస్తే లొల్లి పంచాయతీ ఉండకపోవు, ఏపీ తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించో, ముగ్గురిని కూర్చోబెట్టి ఒక పెద్దన్న పాత్ర పోషించి దాన్ని క్లోజ్ చేస్తే అయిపోతుండే వ్యవహారం. కానీ అలా క్లోజ్ చేయకుండా అలాగే కొనసాగించుకుంటూ వచ్చిర్రు. ఆ ఇష్యూతో ఏమైంది, అది పెద్దగా అయిపోయింది. దీంతో ఇప్పుడు అది ఇప్పుడు ఏపీకి కానీ చంద్రబాబు గారు ఒక బిగ్ అసెట్గా, ఒక బిగ్ అస్త్రంగా మారబోతా ఉంది. సో మరి ఇది ఏ విధంగా ఉండబోతా ఉంది, ఇప్పుడు తెలంగాణ ఎందుకు భయపడాల్సి వస్తూ ఉంది, ఇప్పుడు మరి దేనికి, ఇప్పుడు తెలంగాణ హక్కుల కోసం చంద్రబాబు నాయుడిని నిలువరించేటువంటి ప్రయత్నము, ఇటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు ఇక్కడ నుంచి గెలిచినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కానీ వీళ్ళు కానీ ఏమైనా చేస్తారా, తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత నీళ్లను కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తారా? మళ్ళీ దట్టు ఆయనకి ఎన్డీఏలో కీలకంగా కాబోతా ఉన్నాడు, కింగ్ మేకర్గా కాబోతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు మాకు అధికంగా నీళ్లు కేటాయింపులు చేసుకుంటే దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తారు? దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సుష్మా నేను, ఎందుకంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో, అంటే ఎన్నికలు ఓట్లు అయిపోయి కౌంటింగ్ అయ్యేటువంటి ఈ మధ్య గ్యాప్లోనే ఏం జరిగిందంటే, ఈ శ్రీ నాగార్జున సాగర్ డ్యామ్ని ఏపీ సర్కారు మొత్తం ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేసి వాళ్ళు దౌర్జన్యంగా గేట్లు లేపుకొని ఉన్నటువంటి నీళ్లను మొత్తం ఎత్తకపోయేటువంటి ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఆ డ్యామ్ మొత్తాన్ని ఆ కేఆర్ఎంబి తన ఆధీనంలోకి తీసుకుంది, అంటే సెంట్రల్ ఫోర్స్ తోటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలల సమయం అవుతుంది. డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ జూను, ఇవాళంత 5వ తారీఖు, జూన్ 5వ తారీఖు 6 నెలలు అయిపోయింది. ఇంకొక 6 ఏళ్ళు 7 పడతాయి ఇంకొక 2 రోజులు అయితే. సో కాబట్టి 6 నెలలు అయిపోయినా కానీ ఇప్పటిదాకా కూడా మళ్ళా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోలేకపోయింది, కేఆర్ఎంబిని నిర్వహించలేకపోయింది. మన కేటాయింపుల మనం ఈ ఎండాకాలంలో చూసినాం, ఇంత తాగునీటి సమస్య వచ్చినా
తాగుతందుకు నీళ్ళు దొరకకపోయినా కానీ మన అక్కడి నుంచి నీళ్ళెత్తుకోవడానికి, నాగార్జున సాగర్ నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ నీళ్ళెత్తుకోవడానికి పర్మిషన్ కోసం కేఆర్ఎంబి దగ్గర చేతులు చాచాల్సినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. మరి రేపు కేటాయింపుల్లో మోడీతో సఖ్యతగా ఉండి, ఇప్పుడు మోడీకి అత్యంత అవసరమైనటువంటి చంద్రబాబును కాదని చంద్రబాబు నిలువరించేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తాడా? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే, నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగితే మరి చంద్రబాబుని అవుట్రైట్గా వ్యతిరేకిస్తాడా? ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే 100% వ్యతిరేకిస్తాడంటే నమ్మకం తెలంగాణ ప్రజలకు కూడా ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్కి అవకాశం లేదు, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో లేడు, అటు కేంద్రంలో లోక్సభలో కొట్లాడదామంటే ఎంపీలు లేరు, ఎంపీలు సున్నా ఇచ్చారు. సో కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది చాలా కీలక అంశంగా మారబోయింది. అందుకే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల మీద చాలా ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఎందుకంటే ఏపీలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆ కూటమి అధికారంలోకి వచ్చిందో, ఏపీ కూడా అభివృద్ధి చెందాల్సిందే, ఏపీ కూడా ముందుకు పోవాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం కూడా ఎవరు వ్యక్తం చేయట్లేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండబోతుందా, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే చంద్రబాబు నాయుడు మొదటి టర్ములోనే మనం బాగా గుర్తుంటుంది, మనకు బాగా గుర్తే ఉండుంటుంది, 2014లో మనకు రాష్ట్రం ఏర్పడితే అక్కడ కూడా ఏపీలో రెండు రాష్ట్రాలుగా విడిపోతే, కేంద్రంలో బీజేపీ వస్తే బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఒక ఆర్డినెన్స్ తెచ్చి, చట్టం కాకుండా ఒక ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలను, ఖమ్మం నుంచి 7 మండలాలను తీసుకుపోయి అక్కడ ఏపీలో కలుపుకున్నారు. సో కాబట్టి తెలంగాణ భూభాగాన్ని కూడా బలవంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బిడ్డకు కూడా ఇష్టం లేకపోయినా కానీ ఈ 7 మండలాలను తీసుకుపోయి అక్కడ ఏపీలో కలిపేసుకున్నారు, పోలవరానికి అడ్డం రాకూడదని చెప్పేసి. దానికి కూడా తెలంగాణ త్యాగం చేసింది, ధర్నా చేసిన మన ప్రాంతం పోయింది కాబట్టి మనం బాధపడాలి కాబట్టి ధర్నా చేసిరు, ఆందోళన చేసిరు, అయిపోయింది. కానీ ఒక 7 మండలం అయితే, ఒక తెలంగాణ భూభాగాన్ని అయితే ఏపీకి దారదత్తం చేసిరు. సో అలాగనే అప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పుడు మొదటి టర్ములో 7 మండలాలు గుందుకపోయిండు, మళ్ళీ ఇప్పుడు కనుక మరి నీళ్ళల్లో నీళ్ళ వాటల్లో ఏమన్నా అవకతవకలు జరిగితే, ఏమన్నా పక్షపాత ధోరణితోటి తెలంగాణ తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడేటోళ్ళు ఎవరు అనేది పెద్ద ప్రశ్న తెలంగాణ సమాజం ముందుంది. మరి నీటిపారుదల రంగ నిపుణులు దీని గురించి ఆలోచించాలి, ఎందుకంటే టీడీపీ కూడా మాకు జలశక్తి మంత్రిత్వ శాఖ కావాలని మాత్రమే అడుగుతూ ఉంది. ఎందుకంటే నీటి సమస్యలను సాల్వ్ చేసుకోవడం, సాల్వ్ చేయడం తప్పులేదు, కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే మాట్లాడుతందుకు ఎవరు ముందుకొస్తారనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్గా మారింది సుష్మా. శంకర్, ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది, కేంద్రంలో చూస్తే బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీల ఎంపీలు తెలంగాణ నీటి హక్కుల కోసం మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పండి చెప్పండి. అయితే జాతీయ పార్టీల ఇంట్రెస్ట్ వేరే తిరుగు ఉంటుంది సుష్మా. ఎట్లుంటుంది అంటే, స్థానిక పార్టీలు అనుకోండి వాళ్ళకు స్టేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే రాష్ట్రము హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలు ఇవి వాళ్ళకు ప్రధానంగా ఉంటాయి, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కూడా అదే ఉంటుంది. నువ్వు నా రాష్ట్రం కోసము ఆ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏం చేసినా కానీ కొంత సపోర్ట్ చేస్తారు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏ స్థానిక పార్టీ కూడా ఏ ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయదు, కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణలో మనం సమభాగాలుగా ఇచ్చినాం, వీళ్ళకి 8 సీట్లు ఇచ్చినాము, వాళ్ళకి 8 సీట్లు ఇచ్చినాము, అంటే 16 మొత్తం 17 అనుకుంటే హైదరాబాద్ ప్రాంతంలో ఎంఐఎం ఉంటుంది, ఎంఐఎం ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితం అవుతుంది కాబట్టి ఆ సీటును వదిలేస్తే ఈ రెండిట్లలో సమభాగాలుగా ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి ఇచ్చినాం. మరి ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ జాతీయ పార్టీలకు నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేషనల్ ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి తప్ప తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ హక్కులను కాపాడాలి, తెలంగాణ హక్కుల కోసం మన జాతీయ నాయకత్వాన్ని కూడా వ్యతిరేకిద్దాము, వాళ్ళని కావాలంటే నిలువరిద్దాము, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక రాజీనామా చేద్దాము, లేదా ఒక మాట మాట్లాడదాం అన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఇది సమస్య అన్నమాట. సో కాబట్టి 200% ఇది జాతీయ పార్టీలు అంత ఈజీగా కేంద్ర నాయకత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నాయకత్వాన్ని ఎదిరించి వాళ్ళని భయపెట్టో బెదిరించో వాళ్ళు పోరాడతారనుకోవడం, ఎందుకంటే ఇది ఊహకందనటువంటి నిజమే. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మనము ఉన్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో మొత్తం మనం చూసినాం. 2009 నుంచి అయితే మనకు అందరికీ బాగా గుర్తే ఉండుంటుంది, అంతకుముందు అంటే కొంత మనం చిన్నపిల్లలుగా ఉండవచ్చు, పెద్ద గుర్తుండకపోవచ్చు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తున్న క్రమంలో టీఆర్ఎస్ కానీ లేదనుకుంటే ఇతర పార్టీ నాయకులు కానీ రాజీనామా చేయాలంటే ఇట్లా చిటికలో రాజీనామా చేశారు. కానీ ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు, అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఆ పార్టీ మొత్తానికి రాజీనామా చేసి ఇటు సైడ్ వచ్చారు, కానీ
ఆ ఈ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని కూర్చున్నటువంటి ఎవరు కూడా రాజీనామా చేయలేదు. నాకు బాగా గుర్తు ఇదే దుద్దిల సీదర్బాబు కానీ, ఇదే డీకే అరుణ గారు కానీ ఇలా మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచి ఆమె బీజేపీ నుంచి, నాడు ఆమె మంత్రిగా ఇదే అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలో ఉన్నారు ఆమె మంత్రిగా ఉన్నది. సో ఆ రోజు ఈ దుద్దిల సీదర్బాబు కానీ వీళ్ళు కానీ ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించలేదు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు ఇక్కడ ప్రజల పోరాటానికి వాళ్ళు మద్దతు తెలపలేదు. ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని చాటి చెప్తా ఉంటే, మా ఆత్మహత్యలతోనన్న తెలంగాణ వస్తుందని చెప్తా ఉంటే, ఇక్కడటువంటి కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినంత పని కూడా కాలేదు. సో తెలంగాణ అనేది వాళ్ళకు స్టేట్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంతసేపు నేషనల్ ఇంట్రెస్టే ఉంటుంది, జాతీయ పార్టీ జాతీయ రాజకీయాల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడరు. ఇంకా బీజేపీ విషయానికి వస్తే కూడా అసలు తెలంగాణ ఏర్పాటే సాధ్యం కాదని చెప్పేసి వాజ్పేయి గారు లెటర్ కూడా ఇప్పుడు మధ్యలో బాగా తిరుగుతూ ఉంది. సో కాబట్టి వీళ్ళెవరు కూడా మన 2014లో కూడా గత్యంతరం లేక వీళ్ళందరూ పార్టీ బిల్లుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది తప్ప వీళ్ళెవరు కూడా మనస్ఫూర్తిగా ఇచ్చిన వాళ్ళు గారు. ఎందుకంటే ఇదే మోడీ గారు ఎన్నోసార్లు అదే లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచిరు, మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినట్టని, తలుపులు మూసేసిరని, పెప్పర్ స్పేలు కొట్టిరని, కరెంటు బంద్ చేసి ఇచ్చిరని, ఇట్లా రకరకాలుగా చేసిరు. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఈ రాష్ట్రానికి కొంత బలం ఉంటుంది. ఎందుకంటే ఈ వాయిస్ వినిపించేటోడు ఉంటాడు. అదే జాతీయ పార్టీలు ఉంటే జాతీయ వాళ్ళకు నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈడ మల్కాజ్గిరిలో గెలిచిండు ఎవరు, మన హిట్లరేంద్ర గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచారు. ఆయన మల్కాజ్గిరి కోసము ఫైట్ చేయాలంటే కేంద్రం గెలిచి తీసుకురావాలి. ఒకవేళ కేంద్రానికి ఇష్టం లేకుండా నువ్వు తేవాలంటే నేను పోయి ధర్నా చేసి లొల్లి పెట్టుకొని తీసుకొచ్చేంత సినిమా ఉండదు. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇది నేషనల్ పాలసీ, నేషనల్ పార్టీ నేషనల్ పాలసీ ప్రకారం నడుస్తా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప పెద్దగా ఉండదు. ఇక ఇదే స్థానిక పార్టీలు, లోకల్ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పటికీ మనము ఏది మన మహారాష్ట్ర విషయంలో కావచ్చు, ఇటు తమిళనాడు విషయంలో కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో కొంత మనము చూడాలి. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే ఎప్పుడైనా ఆ రెండు పార్టీలు మాత్రమే అధికారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ఎందుకంటే ఏఐడిఎంకే ఉన్నా డిఎంకే ఉన్నా తమిళనాడు ప్రయోజనాలు కానీ తమిళనాడు హక్కుల విషయంలో ఇద్దరు ఒక తాటి మీదకి వచ్చేసి ఫైట్ చేస్తారు. ఎందుకంటే మనం దానికి జల్లికట్టు పెద్ద ఎగ్జాంపుల్. ఆ రోజు జల్లికట్టుని కేంద్రం నిషేధించినప్పుడు ఏమైనా సుప్రీంకోర్టు కూడా తీర్పు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఈ విధంగా ప్రాంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు ఏకమవుతాయి కానీ జాతీయ పార్టీలు ఏకం కావు. ఇప్పుడు ఏపీని తీసుకోండి. ఏపీ నిజంగా ఇప్పుడు కూటమి ఎక్కడ వచ్చింది? కూటమిలో బీజేపీ ఉన్నా ఇటు జనసేన ప్రాంతీయ పార్టీ, టీడీపీ ప్రాంతీయ పార్టీ, ఈ రెండు పార్టీలకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? ఏపీ డెవలప్మెంట్ అనేది స్పెషల్ ఇంట్రెస్ట్. సో కాబట్టి 100% వాళ్ళు ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. నువ్వు ఇప్పుడు రేపు ఒకవేళ స్పెషల్ స్టేటస్తో లేకపోతే రాజధాని కోసం సహకరించలేదో లేకపోతే పోలవరం కట్టడానికి సహకరించలేదో అనుకో పైనటువంటి మోడీ సర్కారు, ఏం రేపా ఇస్తానో ఇవ్వలేదు ఏం సంగతి అని చెప్పేసి బయటికి వెళ్ళి వస్తాడు. వేరే ఎన్డీఏ కూటమికో ఇండియా కూటమికో లేకపోతే ఇంకా బయటికి వెళ్ళి వస్తే ఆ ప్రభుత్వమే కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఉన్న ధైర్యం కానీ రాష్ట్రం మీద ప్రేమ కానీ జాతీయ పార్టీలకు ఉండదు. ఇది చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూనే వస్తున్నాము. ఇటు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకే ఎక్కువ పట్టు ఉంటుంది, ప్రేమ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణ విషయంలో అయితే ఇక తెలంగాణలో వీళ్ళిద్దరిని మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం అనమాట, ఇటు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలకే కొంత ప్రేమ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.